వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి బాధ్యతలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పగించింది. ఈ నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ మరి నిన్న మల్లాది విష్ణు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణును కలిసిన తరుణంలో బోండా మహేశ్వరరావు నిన్న ఆయన ఫేస్బుక్ ఖాతాలో ఒక చిన్న కామెంట్ అయితే పెట్టారు. గురువుగారు అంటేనే ఒక చిన్న కామెడీ బిట్ని పెట్టి వారిద్దరి గురించి వ్యాఖ్యానం చేయడం జరిగింది. దీనిపై మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. బోండా ఉమేశ్వరరావుకి పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మల్లాది విష్ణు చాలా సౌమ్యులు ఆయన కాబట్టి ఇప్పటివరకు నీ ఆటలు కొనసాగాయి, నేను ఎంటర్ అవుతున్నాను, ఇద్దరం కలిసి నీ తాట తీస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే బోండా ఉమేశ్వరరావు సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడతారన్న నేపథ్యంలో ఆయనకి పోటీగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో అడుగు పెడుతున్నారు. ఇటువంటి తరుణంలో బోండా ఉమేశ్వరరావుపై వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయని చెప్పుకోవాలి. మరి ఆ మల్లాది విష్ణు అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరు కలిసి సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్తే మాత్రం ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు మనం విందాం. ఇప్పుడు చూడండి, ఒకటి బాండోమార్కి ఇప్పుడే చెప్తున్నాను, ఒకటి చెప్తున్నాను ఆయనకి, వస్తున్నాను చూడమని చెప్పండి. బాండోమ ఏం ఇస్తాడో ఏం తీసుకుంటాడో ఇప్పటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది అంతా కూడా. బాండోమార్కి అంటే ఇప్పటిదాకా ఆటలు సాగినాయి, ఆటలు సాగే పరిస్థితి లేదు. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలో మా విష్ణు గారు సౌమ్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన నేను పెచ్చపెచ్చ ప్రారంభాలు కాలుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, నేను మల్లాది విష్ణు గారు ఇద్దరు కలిసి పనిచేస్తాం, మీ తాట తీస్తాం, బోండోమా వ్యక్తికి తాట తీస్తాం, దాని డౌట్ లేదు. అతనికి ఏ విధంగా సీట్లు వస్తాయో ఎన్ని ఓట్లు వస్తాయో లెక్క పెట్టుకోమని చెప్పండి. బోండోమాకి ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మాత్రం చెప్తాను.